ಜನಗಳ ನಾಯಕತ್ವ. ಐ ಐ ಕಾಂಗ್ರೆಸ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಘನ ವಿಜಯ ಸಾಧಿಸಿದೆ. మరి స్థానిక ఎమ్మెల్యే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్ని కాంగ్రెస్ పార్టీని గెలవనియద్దు, నామరూపాలు లేకుండా చేయాలనే ఒక ప్రజ్ఞ భూని చేసిన దానికి ఈరోజు హుస్నాబాద్ విశాలపరప సహకార సంఘం ఉమ్మడి హుస్నాబాద్ మండలం రైతులు వాళ్లకు తగిన గుణపాఠం చెప్పారు. దీనికి గుణపాఠానికి ఏం చేయాలి, ఎందుకు చెప్పారంటే గత 10 సంవత్సరాల నుంచి సహకార సంఘాన్ని మరి రైతుల పక్షాన మరి ముందుండి మరి వాళ్ళ ఎరువుల బస్తాలు కానీ రుణాలు కానీ సహకార సంఘం అభివృద్ధి కానీ 2005లో వచ్చిన నాడు సంఘ సిబ్బంది కూడా జీతాలు ఇయ్యని పరిస్థితి ఉండే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉండి వైద్యనాథన్ కమిటీ సిఫారసు మేరకు మరి మన సంఘానికి 1,70,00,000 రూపాయలు వస్తే దాని ద్వారా మరి మనం ఇవాళ ఒక 2 ఎకరాల కాంపౌండ్ వాల్ పెట్టడం జరిగింది. వ్యాపారం ద్వారా 22 షటర్లు కూడా కట్టడం జరిగింది. తర్వాత అంతకుపేటలో కూడా పెట్రోల్ పంపు నిర్మాణం కూడా జరిపి ఇవాళ ఫంక్షన్ కూడా నడుతుంది. నిజంగా చెప్పాలంటే మరి గత ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ పార్టీ మరి ప్రారంభించి ఇప్పటి వరకు కూడా సంఘ సిబ్బంది పాలకవర్గం సహకారంతో మరి నిజంగా ఇవాళ సంఘాన్ని 3 పూలు 6 కాయలుగా ముందుకు తీసుకుపోతున్నాం. అంటే మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ హుస్నాబాద్ మరి ఉమ్మడి మండల రైతులు అందరి సహకారం కూడా ఉంటేనే మనం ఇవాళ ముందుకు పోతాను. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మరి రేపు నూతన పాలకవర్గం ఎన్నికైన తర్వాత మళ్ళా 5 సంవత్సరాలు మరి సంఘాన్ని మరి ఎంతో ముందుగా తీసుకుపోవడానికి మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానీ తర్వాత ఎరువులు మరి విక్రయించడం కానీ ఇంకా మరి మేము అసలు సీడ్ ప్రాసెసింగ్ ప్లాంటు తప్పకుండా చేయాలనే ఆలోచన ఉంది. వేరే దగ్గర పోయి రైతులు కొనుక రాకుండా మన దగ్గరనే సప్లై చేయాలనే ఆలోచనతోటి తర్వాత ఒక స్థలం కూడా 10 ఎకరాలు తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నాం. తప్పకుండా మహాసభలో కూడా తీర్మానం జరిగింది. మరి నూతన భవనం గోదాం కూడా మరి 1,45,00,000 రూపాయలు కూడా మంజూరు కావడం జరిగింది. దాని త్వరలోనే ఆ పనులు ప్రారంభిస్తాం. రైతులకు అందుబాటులో ఉంటాం, రుణాలు కూడా ఇస్తాం. చిన్న వ్యాపారులు కూడా 1,00,000 వరకు మరి అరటి పండ్ల దుకాణం కానీ మంగళ షాప్ కానీ మరి బట్టల దుకాణం కానీ సైకిల్ స్టోర్ కానీ అన్ని రకాల మరి ప్రజలకు ఇవాళ రుణాలు కూడా అందిస్తాను. డైరీ ట్రైపార్ట్ అగ్రిమెంట్ ద్వారా కూడా రైతులకు పాల ఉత్పత్తుల కోసానికి కూడా రుణాలు అందిస్తాను. మరి మన పర్సనల్ లోన్స్ కూడా మరి గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా మరి పర్సనల్ లోన్స్ కూడా 3 లక్షల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా మన ఇక్కడ లేని కూడా కొత్త పథకాలను ప్రారంభించి కళ్యాణ లక్ష్యం కూడా మరి మేము ఇప్పుడు నడుస్తుంది. మరి 2-వీలరు వెహికల్స్ కానీ 4-వీలర్ వెహికల్స్ కానీ ట్రాక్టర్లు కానీ మరి ఈ గత 5 సంవత్సరాల నుంచి కూడా సంఘం ఆర్థికంగా ఉన్నప్పుడు మనం ఏదైనా మనం లోన్ ఇవ్వచ్చు, ఆర్థికంగా ముందుకు తీసుకుపోవచ్చు. మరి దీనికి రైతుల అందరి కృషి ఉంటేనే సంఘం కూడా ఇంత ముందుకు పోతుంది. మరి నిజంగా ఇవాళ నన్ను గెలిపించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సీనియర్ నాయకులకు కూడా పేరు పేరున మరి పార్టీలకు అతీతంగా కూడా మరి అందరూ మరి ఇలా గెలిపించింది అంటే నేను కూడా ఈ నమ్మకాన్ని మళ్ళీ 5 ఏళ్ళు కూడా మీకు అందుబాటులో ఉండి నేను తప్పకుండా మీకు సహకారం అందిస్తాను.